చాలా చాలా ఇమోషనల్గా ఉన్నాను ఇప్పుడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ థ్యాంక్ యూ సో మచ్ నా రోల్ నచ్చిందా ఆల్ మై హార్డ్ వర్క్ హ్యాస్ పేడ్ ఆఫ్ అండ్ ఇట్ సీమ్స్ లైక్ ఆల్ మై ప్రేయర్స్ హ్యావ్ బిన్ ఆన్సర్డ్ సో నేను చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది ట్విస్టులు చాలా బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది క్లైమాక్స్ ఇంకా అదిరిపోయింది లాస్ట్ ఫార్టీ మినిట్స్ అరుపులే సినిమాకి మొత్తం చాలా 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 హ్యాపీగా అనిపించింది ఇట్ ఇస్ చాలా ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీరు తీసినప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేశారు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసేది కదా తీసింది లేదు ఇంత లవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా నాకైతే కొంచెం టైం పడుతుంది రికవర్ అవ్వడానికి ట్రాన్స్లో తీసుకెళ్ళిపోయారు అవును థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడే చూసాను మంగళవారం సినిమా అయితే చాలా చాలా బాగుంది అజయ్ భూపతి గారి సినిమా అంటే చాలా చాలా బాగుంది నిజంగా ప్రొడ్యూసర్ మేడం చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ అమ్మ గూస్ బంప్స్ వచ్చినా మ్యూజిక్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజం చెప్తున్నా ఒక రేంజ్ లో ఉంది మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఉంది అన్నగారు మహా మహాసముద్రం తర్వాత కసి మీద ఉన్నట్టున్నారు అందుకే ఈ మూవీ తీశారు నిజం చెప్తున్నా మూవీ మాత్రం ప్రతి ఒక్క ఆడియన్ వచ్చి థియేటర్ లో చూడాలి మూవీస్ చాలా బాగుంది మంగళవారం ఇప్పుడే చూసాము అండ్ టెక్నికల్ వాల్యూస్ పరంగా రైటింగ్ పరంగా అయితే బ్రిలియంట్ రైటింగ్ అని చెప్పొచ్చు అండ్ ఆ టేకింగ్ కానీ విజువల్స్ కానీ మ్యూజిక్ మెయిన్గా మ్యూజిక్ వచ్చి సెకండ్ హాఫ్లో కానీ ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎలివేషన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగుంది అండ్ క్లైమాక్స్లో వచ్చే ఒక క్యారెక్టర్ గురించి చెప్పము అది లీక్ చేసినట్టు అవుతుంది సో థియేటర్లో చూడండి ఆ నెలలో సంవత్సరాలు కూడా పడుతుంది సో ఆ ప్యాటర్న్లో వెళ్ళారు సో స్త్రీ గురించి అద్భుతంగా సీతకు ఒక సిలుగు చూపించినప్పుడు నాకు ఎంతో ఆనందంగా వేసింది సో ఈ మూవీలో చాలా అద్భుతంగా ఉన్నాయి సో మూవీ మాత్రం ప్లక్క బ్లాక్ బస్టర్ సో మూవీ గురించి చెప్పడానికి చాలా టైం పడుతుంది కానీ సో మూవీ మాత్రం కొత్త కొత్త క్రియేటివిటీ చేశారు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా ఎక్స్ట్రీమ్లో అసలు అంత క్వశ్చన్ మార్క్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఏం జరుగుతుంది ఏంటి చంపేదేవాడు చచ్చేదేవాడు సార్ అనేది చాలా క్వశ్చన్ మార్క్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఆన్సర్ కంప్లీట్ ఆన్సర్ ఇస్తున్నాం సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి అప్పటికి ఫ్లాష్ బ్యాక్ పాట ఏదైతే ఉందో పాలరాజ్ పూర్తి చాలా బాగా చేసింది అదైతే మాత్రం ఆ క్యారెక్టర్ అయితే మాత్రం ఆవిడ బా బాగా చేశారు అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్లో అయితే ఒక్క వన్ బై వన్ ట్విస్ట్ రివ్యూలు అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి మాకు డౌట్ వస్తుంది ఇదే అయి ఉంటుంది ఇదే అయి ఉంటుంది అని క్లైమాక్స్ అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది అదైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఆ ట్విస్ట్ అయితే హైలైట్ అనిపిస్తుంది తెలుగులో మీరు ఎలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగు డైరెక్టర్స్ దగ్గర నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా అయితే కోరుకుంటున్నారో ఆ సినిమా మంగళవారం చూడకపోతే మాత్రం డెఫినెట్గా మీరు మిస్ అవుతారు థియేటర్లోనే చూడండి ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది మనం ఎలా అంటే ఆర్ఎస్ హండ్రెడ్ తీసిన డైరెక్టర్ మంగళవారం తీసిన అంటే మనం నమ్మలేం భయ్య ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం చంపుతా చూడబ్బా అన్న మనం ఇక్కడ మనం ఎక్కడ అంటే ఎట్లా అంటే అలా అలా ఉంటాయి అన్న సెకండ్ హాఫ్ సస్పెన్స్ ఉంటే చూడన్న మనం రీసెంట్గా చూసినా విక్రమ్ అవన్నీ ఫిలిమ్స్ ఉన్నట్టే దాని మించి ఉందా దాని మించి ఉంది నాకైతే ఎక్కడ అన్న అన్నిటికంటే మెయిన్ థింగ్ మనం ఎక్కడ తగ్గేటది ఏం లేదా పర్ఫార్మెన్స్ ఎలాగైనా అయినా జాగ్రత్త మ్యూజిక్ అయినా మన డైరెక్షన్ ప్రకారమైనా స్క్రీన్ ప్లే ప్రకారమైనా మెయిన్ అన్నిటికంటే మెయిన్ థింగ్ అన్న మ్యూజిక్ ఎవరు కొట్టిరేవో తెలియదు అబ్బా కొత్త అన్ని కొత్త కాంపిటీషన్ ఇచ్చినట్టు ఉందానా చాలా సంతోషంగా ఉంది చాలా ఎగ్జైటెడ్ అంటే సినిమా అంతా మేము కూడా థియేటర్కి వచ్చి చూడాలి చూడాలని అంతే చాలా ఎగ్జైటెడ్ నిన్న ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఎంత ఉత్కంఠతగా ఉండి ఇండియా గెలవంగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో నాకు కూడా అంతే సంతోషంగా ఉందండి సినిమా నో డౌట్ మేము ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు కానీ లేకపోతే సినిమా కోసం ఏం కష్టపడిన కష్టం కానీ అదంతా స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎంటైర్ టీం చాలా హ్యాపీ చూసిన పబ్లిక్ కానీ లేకపోతే వస్తున్న రెస్పాన్స్ కూడా రెస్పాన్స్ కూడా చాలా హైలో ఉంది డెఫినెట్గా మీరు అందరూ చూసి మమ్మల్ని ఇంకా బ్లెస్ చేసి మా సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇట్లు మీ శ్రీతేజ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఒక వైబ్ అయితే క్రియేట్ అవుతుంది మంది నచ్చింది బికాజ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్ సో ఆ ట్విస్ట్ అందరితో యాక్చువల్ ట్విస్తో మంది సర్ప్రైజ్ అయ్యారు టు ది లాస్ట్ ఫ్రేమ్ యాక్చువల్గా ట్విస్ట్ ఉన్నాయి అదే సో ఇట్స్ ఇట్ లుక్స్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్ రైట్ నౌ లైక్ ఐమ్ లుకింగ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్ చాలా చాలా కష్టపడ్డారు అందరూ ప్రతి ఒక్కరు టెక్నీషియన్ కూడా అందరూ కూడా చాలా కష్టపడ్డారు సినిమా చూసినంతసేపు అసలు వస్తున్నట్టు వస్తున్నట్టుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నట్టుంది అంత బాగుంది సినిమా